అందరూ GS9 టీవీ నేను కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ. మనకు మంచి నడత నడక నేర్పేది అమ్మ. అమ్మ ఆశీస్సులు కొండంత అంద. తన ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా కాపాడే మనస్తత్వం కేవలం అమ్మకే ఉంటుంది. మనకు దెబ్బ తగిలితే విలవిలలాడుతోంది. తన కడుపు మార్చుకొని మన కడుపు నింపే త్యాగమూర్తి అమ్మ. సృష్టికి మూలమైన ఆ అమృత భాండం పెంచే అనురాగం, వెలకట్టలేని ప్రేమ అమ్మది. ప్రపంచంలో అన్ని బంధాల కన్నా పేగుబంధం గొప్పది. అమ్మ జోలపాట, గోరుముద్దలు తిన్న జ్ఞాపకాలు ఎవరి జీవితంలోనైనా మధుర స్మృతులే. మనసులో అమ్మ అందమైన రూపం. అమ్మ గురించి చెప్పాలంటే ఆ బ్రహ్మ కూడా ఆలోచిస్తాడేమో. చెప్పలేక కాదు, ఎలా చెప్పాలో, ఎక్కడి నుండి చెప్పాలో, ఏమని చెప్పాలో తెలియక. అలాంటి అమ్మ రుణం తీర్చుకోవాలంటే అమ్మకు అమ్మగా పుడితే పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. నిజం చెప్పాలంటే అమ్మ ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించరు. ఎన్నో బంధాలు ఉన్నా మాతృప్రేమలో ఉన్న అనుభూతి ఎక్కడా దక్కదు. ఈ లోకంలో అన్నింటికన్నా అమూల్యమైనది, అతి మధురమైనది, అనంతమైనది అమ్మ అనురాగం మాత్రమే. అలుపెరగని ఓర్పు, అద్భుతమైన స్నేహం, అపురూపమైన కావ్యం, అరుదైన రూపం అమ్మ. ఈ ప్రపంచం మనల్ని చూడకముందే ప్రేమించే ఒక స్త్రీ అమ్మ. చదువు లేకపోయినా తల్లే మన తొలి గురువు. ప్రేమానురాగం పంచేది అమ్మ. అమ్మ అందమైన అనుబంధం, అంతులేని అనురాగం, మరపురాని జ్ఞాపకం మన రేపటి భవిష్యత్తుకై నిత్యం శ్రమించే శ్రామికురాలు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పిల్లలను కాపాడుకుంటుంది. సృష్టిలో అతి తీయనిది స్వచ్ఛమైన పదం అమ్మ. భగవంతుడు ప్రతి చోట ఉండలేక తల్లిని పుట్టించాడు అంటారు. అందుకే మాతృదేవో భవ అంటారు. అంటే అడుగుల్లో తడబాటులను, బ్రతుకు బాటల్లో పొరబాటులను సరిదిద్దేదే అమ్మ. అమ్మ అంటే తెలపటానికి భాష చాలడం లేదు, కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు. అనారోగ్యంతో ఉన్నా చెప్పుకోలేని బాధ, పరిస్థితుల వలన కోపం, అర్ధరాత్రి మగత నిద్రలో ఉన్నా కూడా
తట్టి లేపితే ఏమైందో అని ఆత్రంగా స్పందించే ఏకైక వ్యక్తి అమ్మ. ఆ నింగే తల వంచుతుంది. తను పంచే అనురాగానికి సముద్రం కూడా చిన్నబోతుంది. తనలో దాచుకున్న కన్నీలకి వెన్నెల దాసోహం అవుతుంది తన అందమైన ఆత్మీయతకి. అమృతం కూడా అనవసరం కదా తన చేతి గోరుముద్దలకి. స్త్రీ జాతిలో గొప్పతనముంది. అది ప్రతి వయసులోనూ మాతృత్వం ఒక అంశం కలిగి ఉండటం, ఆ కారణంగానే ఆమె సహనం, క్షమాగుణం, ఓర్పు, స్నేహం లాంటి అద్భుతమైన ప్రవృత్తులు సజీవంగా ఉంటాయి. అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మే లేకపోతే అసలు సృష్టే లేదు. కంటి పాపలా కాపాడే మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9TV.